వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను అండ్ నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే అండ్ సబ్స్క్రైబ్ బటన్ అటు కల్లలు ఉంటుంది బెల్లైకెన్ కొట్టండి అలానే ఆప్షన్ పడుతుంది అలా అప్పుడు నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఇంకా మీరు ఎక్కువ మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలన్నీ మీ ముందుకు తీసుకొస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను పార్ట్ టూ పెట్టాను కదండి ఇది మొత్తం ఇక మొత్తం పెట్టేశాను ఇందులోనే ఇది లాస్ట్ బ్లాగ్ అండి ఇది మూడోది అనుకోండి పార్ట్ మూడు పార్ట్ త్రీ అనుకోండి ఇలానైతే మొత్తం బ్లాగ్ అయిపోతుంది ఇంకా ప్రసాదంలో అయితే ప్రసాదం కూడా ఇలానే వస్తుంది చూడండి ఇంకా ఇక్కడైతే దీపాలు పెట్టాను కదా ఆ రోజు ఇంకా వెలుగుతూ ఉన్నది అనమాట చాలాసేపు వెలిగిందండి చాలా బాగా అనిపించింది అనమాట ఆ రోజైతే ఇంకా ఇక్కడైతే ప్రసాదము అవన్నీ అనమాట ఇక ఇక్కడ వచ్చేసి వాయినం పెడతా ఉన్నానండి ఇంకా వాయినం కూడా పెట్టాలి కదా కంపల్సరీ అక్కడైతే ఇంకా పెడతా ఉన్నానండి వాయినం అయితే అక్కడ డబ్బులు పెట్టేశాను డబ్బులు పెట్టేసాక ఇంకా మొత్తం అయిపోయిందండి పూజ మొత్తం అయిపోయింది నేను ఇంకా కొద్దిగా పైన దర్వాజాకి కూర్చున్న పూల ఇంకా చూపెడతా ఉన్నాను చాలా టైం పట్టిందండి అవి కూర్చోడం అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి పొద్దున్నే పూజ అయిపోయే పూజ కాక కాకముందుకేనండి ఇంకా అక్కడ రైస్ పెట్టేసుకున్నాను రైస్ పెట్టుకొని ఇంకా అన్నమయ్యిందండి అన్నమయ్యాక ఇంకా ఫ్యాన్ కింద తెచ్చి కొద్దిసేపు అయితే ఇంకా ఆర పెట్టాను అనమాట కొద్దిగా వేడి చల్లారలే వేడి చల్లారదాకా ఫ్యాన్ కింద పెట్టాను ఎందుకంటే వేడి ఉంటే మెత్తగా అనిపిస్తుంది అన్నాము కొద్దిగా చల్లారని ఫ్యాన్ కింద అయితే పెట్టేశానండి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసి పెట్టేశాక ఏం చేశానంటే మళ్ళీ కిచెన్లోకి తీసుకొచ్చాకి తీసుకొచ్చాక ఇంకా కొద్దిగా ఆయిల్ ఆయిల్ వేసాక కొద్దిగా పసుపు వేసానండి ఎందుకంటే పులిహోరలో కంపల్సరీ మనం అన్నంలో అనేది పసుపు అయిన ఆయిల్ వేసుకోవాలండి అన్నం కన్నం అది అత్తుక్కోకుండా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇంకా పసుపు కూడా మనం పులిహోరల కొద్దిగా సూప్లో వేస్తాం కదండి పులిహోర అరిగేటప్పుడు వేస్తాం కదా అప్పుడే అందులో వేసుకోవాలి ఆయన అన్నంలో కూడా వేసుకోవాలి చాలా మంచిగా కనబడుతుంది అన్నమాట అట్లా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే ఆయిల్ పోసుకున్నానండి ఇంకా ఆయిల్ పోసేసుకొని ఇంకా ఆవాలు ఆవాలు చాలా ఉంటేనే పులిహోర అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది అనమాట ఇంకా ఆవాలు అయితే వేసేసానండి అక్కడ ఆవాలు కొన్ని ఆవాలు వేసేసాను కొన్ని జీలకర్ర వేసేసాను జీలకర్ర వేసే మంచిగా వేయగాక ఇంకా పల్లీలు కూడా వేసానండి పల్లీలు వేయగాక ఎండుమిర్చి కూడా వేసాను అనమాట ఇంకా ఎండుమిర్చి కూడా వేసానండి అక్కడ ఇంకా అవి వేగుతా ఉన్నాయండి మంచిగా మంచిగా రావాలి కలర్ రావాలి కలర్ వచ్చాక ఇంకా పచ్చిమిర్చి అనేది వేసాను అన్నమాట పచ్చిమిర్చి మనకు ఎండుమిర్చి కలరు పల్లీలు కొద్దిగా వేగితేనే కదా టేస్ట్ ఉండేది ఇంకా అందువల్ల ఇంకా మంచిగా వేంపుకుంటాను వేంపుకుంటాను అవి పచ్చిమిర్చి మనం వేంపుకున్నా కానీ అన్నం మనం పులిహోర ప్రసాదంలో పెట్టుకొని అంచుకు తినొచ్చండి చాలా బాగుంటాయి పచ్చిమిర్చి అయితే మంచిగా అవి అందు అవి ఆయిల్లో ఆయిల్లో వేగడం వేగితేనే మనకు పంట కింద పడితే కొద్దిగా స్పైసీగా అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అలా తింటే కూడా ఇంకా కరివేపాక అయితే వేసుకున్నానండి కరేపాకు వేసుకున్నాను ఇంకా కొద్దిగా పసుపు వేసుకొని పులు మన చింతపులుసు అనేది పోస్తే మనకు చింతపులుసు ఫస్టే మరిగించానండి నేను సపరేట్గా దాన్ని సపరేట్గా మనం చింతపండు జ్యూస్ తీసేసుకొని ఫస్ట్ మరిగించాను అనమాట చిక్కగా అయ్యేదాకా ఉంచానండి చిక్కగా అయ్యాక ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా పోపు అయితే పెట్టుకుంటాను ఈ పోపు అంతా ఈ పోపు మొత్తం ఇంకా అందులో వేసేస్తానండి మన నేను ఇప్పుడు జ్యూస్ చేసుకున్నాను కదా అందులో వేసేస్తాను అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ మన మిరియాలు ఉంటాయి కదండి ఆ మిరియాలు కొన్ని గుప్పడ ఒక ఐదు ఆరు వేసుకోవాలండి తర్వాత ఇంకో రెండు మూడు తీసుకొని మంచిగా దంచుకోవాలన్నమాట మనం పొడి లెక్క దంచుకోవాలి ఆ పొడి లెక్క దంచి వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి అలా చాలా టేస్ట్ ఉంటుందండి మిరియాలు వేసుకుంటే పులిహోరలో చాలా బాగుంటుంది మన ప్రసాదం గుళ్ళల్లో పెడతారు కదా అలా ఉంటుంది అనమాట పులిహోరలో మిరియాలు దంచేస్తే చాలా బాగుంటుందండి ఇంక నేను చింతపండు మరగబెట్టుకున్నానని చెప్పాను కదా ఇంకా అక్కడ మరిగిందండి చింతపండు అయితే చిక్కగా వచ్చిందనమాట చిక్కగా వచ్చాక ఏం చేయాలంటే ఈ అంతా తీసుకెళ్ళి ఇంకా అందులో వేసానండి చిక్కగా మంచిగా ఎంత బాగుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎల్లో ఇష్య ఎంత బాగా కనబడుతుందో పులిహోర పులుసు రెడీ అయిందండి మీరు ఇలా ఇలా స్టోర్ చేసుకుంటే ఇలా కూడా స్టోర్ ఒక బాక్సులో తీసేసుకొని ఇంకా స్టోరేజ్ చేసుకోవచ్చండి ఎలా అంటే మనకు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు కంపల్సరీ ఉంటుందండి పులిహోర పులు పులిహోర పులుసు అయితే చాలా బాగుంటుంది మీకు ఒక ఇరవై రోజులు ముప్పై రోజులు కంపల్సరీ ఉంటుందండి ఇదైతే ఇంకా అక్కడ పులిహోర అదే అనేది అంతా మొత్తం మళ్ళీ అందులో వేసేసానండి ఇంకా మంచిగా కలుపుతా ఉన్నాను ఇంకా సరిపోలేదండి మళ్ళీ ఇంకా కొద్దిగా ఉంటే ఆ కొద్దిగా కూడా మొత్తం వేసేసానండి ఇంకా మొత్తం వేసేసి అయితే ఇంకా కలుపుతూ ఉన్నాను అక్కడ మంచిగా అన్నం అయితే చాలా బాగా అయిందండి మన రైస్ అయితే చాలా విడివిడిగా వచ్చిందనమాట ఇంకా ఆయనంత ఆయనంత గ్రేవీ కూడా అలా వేసేసుకున్నానండి పులిహోర మాత్రం చాలా బాగున్నదండి పిల్లలైతే ఇంకా తినేసారు మంచిగా నేనైతే కొద్దిగానే తిన్నానండి ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇక్కడ మన పులిహోర అదనేది గ్రేవీ అనేది మొత్తం అన్నానికి పట్టాలి మనకు ప్రసాదం అంటే అదేనండి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మనమే మనం పండగలప్పుడు చేసుకుంటే పులిహోర మనం ఏ పండగ చేసినా ఏ పండగ మనం స్టార్ట్ చేసినా కానీ పులిహోర లేనిది మాత్రం హెండు కాదండి పూజ అస్సలు హెండు కాదు దేనికైనా పులిహోర కంపల్సరీ చేస్తాను నేనైతే ఏ పండగకైనా ఇంకా వేరే ప్రసాదాలు చేసుకున్నా కానీ పులిహోరతో ఎండింగ్ చేసేస్తాను అన్నమాట నేను కంపల్సరీ పులిహోర చేస్తానండి ఇంకా అక్కడ దేవుని కడ పెట్టేశాను నేను ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను అండ్ పూజ మన ఇంట్లో పెట్టేశాను అక్కడ తులసి కోట అక్కడ కూడా పెట్టేశానండి ఇంకా పెట్టేశాక ఇక్కడ ఇంకా నేను తింటా ఉన్నాను కొద్దిగానే తిన్నానండి బా బాగ్యం తినలేదు ఇంకా అక్కడ కొద్దిగా ప్రసాదం లేక కొద్దిగా తీసుకున్నాను అన్నమాట కొద్దిగా తీసేసుకొని ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా అన్నం మేము తినలేదండి ఇంకా నైట్ అయితే చపాతీకి చేసుకున్నాను అనమాట ఇంకక్కడైతే ప్రసాదం అయితే తింటా ఉన్నానండి అండ్ ఈ సారీ వచ్చేసి మీకు కావాలంటే అడగండి లింక్ పెడతాను కానీ చాలా బాగుందండి ఈ సారీ మాత్రం చాలా సూపర్గా ఉందన్నమాట మీషోలో బుక్ చేశానండి చాలా బాగుంది సారీ అయితే అక్కడ పూజ అయిపోయింది ఇంకా ప్రసాదం అయితే తింటా ఉన్నాను అన్నమాట అప్పటికి టైం వచ్చేసి ఎంత అండి నైన్ టెన్ అవుతుందన్నమాట అన్నమాట కొద్ది కొద్ది ప్ర కొద్ది కొద్ది ప్రసాదం అయితే ఇంకా తినేసామన్నమాట ఇంకా టిఫిన్ కూడా అదే చేసేసానండి ఇంకా ప్రసాదం లెక్క ఇక అదే తినేసారన్నమాట టిఫిన్ కూడా అందరూ అక్కడ దేవుని సాంగ్స్ పెట్టానండి టీవీలో అది చూస్తూ ఇంకా తింటా ఉన్నాను అనమాట టీవీలో అయితే ఒక టెన్ వరకు లెవెన్ వరకు దేవుని సాంగ్సే వచ్చాయన్నమాట టీవీలో అయితే కొద్దిగా వింటే కొద్దిగా రిలీఫ్గా ఉంటుంది కదా అనేసి ఇంకా అదే పెట్టేసానండి ఆ రోజు మొత్తం అండ్ మబ్బు మబ్బు ఉందండి బయట వెదర్ అయితే చాలా కూలింగ్ ఉందన్నమాట వర్షాలు చాలా పడుతున్నాయి కదా ఘోరంగా పడుతున్నాయి వర్షాలు అయితే ఘోరంగా అండి అన్నీ మొత్తము సిల్లలో చూస్తేనైతే ఘోరంగా చాలా బాగా కొట్టుకుపోయాయండి బాబా పాపం వాళ్ళకైతే ఘోరం ఇక్కడ వచ్చేసి ఇంకా ఈవినింగ్ పూజ కూడా చేసేసుకున్నానండి ఇక్కడ ఈవినింగ్ పూజ నాలుగు దిక్కులో నాలుగు ఉసిరికాయ దీపాలు పెట్టానండి అండ్ నాలుగు దిక్కులో ప్రమేదాల దీపాలు పెట్టానండి అండ్ తులసి కోట కూడా పెట్టాను అన్నమాట ఇంకా అది మొట్టి ఇవ్వలేదు ఇక్కడ సాయంత్రం చాలా డెకరేషన్ అయింది చాలా డెకరేషన్గా చాలా బాగుందన్నమాట సాయంత్రం అయితే కానీ గాలి మాత్రం బీభత్సంగా వస్తుందండి ఘోరంగా అంటే ఘోరంగా వచ్చింది గాలి అసలు పెడతా ఉంటాయి పోతా ఉన్నాయి కింది బాగున్నాయండి ఇక్కడ తులసి కోట కడిగి అన్నీ బాగానే ఉన్నాయి ఇక్కడ పైన పెట్టేశాను అనమాట పైన మన గోడ మీద పెట్టానండి ఇంకా అవి పెడతా ఉంటా పోతా ఉన్నాయి పెడతా ఉంటే పోతా మస్తు రిస్క్ అయిందండి అసలు పోతా అవి ఉంటేనే మనకి మంచిగా అనిపిస్తాయి అది పోయింది అనుకుంటా అయ్యో ఇది పోయిందే మళ్ళీ పెట్టాలి మళ్ళీ పెట్టాలని ఇంకా ఊక పెడతానే ఉన్నాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ పెట్టానండి ఇంకా అయినా కూడా ఇంకా ఆఖరికి వచ్చేసి గాలి ఇంకెక్కువ వచ్చేసింది అనమాట కొద్దిసేపు ఉన్నాయి కొద్దిసేపు పోవడం కొద్దిసేపు ఉండడం కొద్దిసేపు పోవడం ఇంకా అవైతే ముట్టించుకున్నా అక్కడ ఇక్కడ ఇక్కడ కూడా ముట్టిస్తానండి ఇక్కడ గాలి మాత్రం ఇట్లా ఇట్లా ముట్టి ఇచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే వరకే గాలి ఫస్ట్ మన వస్తుంది ఇక్కడ పోతా ఉన్నాయండి ఘోరంగా వచ్చిందండి గాలి అయితే చెప్పలేను చెప్పలేను అనమాట గాలి మాత్రం ఘోరంగా వచ్చింది కొన్ని బాంబులు కూడా పేల్చామండి చిచ్చుబుడ్లు అండ్ భూచక్రం ఆ భూచక్రం ఇట్లా వీడియోస్ ఏం తీయలేదు భూచక్రం మన చిచ్చుబుడ్డు అయితే వస్తే చూడండి అక్కడ చూడండి ఎంత బాగుందో డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇది కార్తీక పౌర్ణమి రోజన్నీ ఇంకా లైట్ పెట్టేశాను అన్నమాట అదే పోతే నేను ఇంత ఇవన్నీ ఇప్పటిదాకా తీసింది మొత్తం కార్తీక పౌర్ణమి రోజేనండి ఇంకా ఇక్కడ ఈవినింగ్ అయింది కదా దీపాలు అయితే వెలిగించుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి ఎంత బాగుందో బాగుందా లేదా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇక పైన పెట్టాను కదా ఈ వీటి కోసం అయితే చాలా 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 ఎదురు చూశాను అవి పోతూ ఉంటాడు నేను పెట్టుడు అవి పోతూ నేను పెట్టుడు అండి ఇంకా ఇక్కడ పెట్టేసుడు ఒక సైడు చపాతీలు చేసుడు చపాతీలు చేస్తే బ్లాక్ గ్రేప్ వస్తుంది ఇక్కడ పెట్టుడు అక్కడ నేను చపాతీలు చేసుకోవడం ఇక్కడ పెట్టడం ఘోరం అయిపోయింది ఇంకా అక్కడికి వచ్చేసి ఇంక అమ్మ చేసింది అమ్మ చేస్తూ ఉంటే ఇంక నేను కాల్ చేసుకున్నానండి చపాతీలు అయితే ఇక్కడైతే చూపు కాస్తా ఉన్నామన్నమాట అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడతో నేను చేస్తున్నా నా ఛానల్ ఇట్లా మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అడిగలే ఉంటుంది బెల్లైకన్ కొట్టండి అలానే ఆప్షన్ పడుతుంది అలా కన్నా నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ కేర్ సి